దొంగతనం అంటే తాళం పగలు కొట్టాల్సిన అవసరం లేదు, కిటికీ ఓచలు తొలగించనక్కర్లేదు, ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్ళు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట సైబర్ నేరగాళ్లు ఇప్పటికే కోట్లు కాజేశారు. ఎలాంటి పార్సిల్ పంపకున్నా అందులో నిషేధిత పదార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ సైబర్ నేరగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ కి చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్ కు పంపిన కొరియర్లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్ తో పాటు 100 గ్రాముల MDMA ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్తులు వీడియో కాల్ చేసి 6 గంటల పాటు పోలీసుల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని, కాదంటే అరెస్టు తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని 24.58 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు. ఆన్లైన్ లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ ఉంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుణ్ణి నమ్మించి 2,33,794 రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుణ్ణి అరెస్ట్ చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని 7,11,000 రూపాయలని కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు అంటే అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు. పార్సిల్ పంపనప్పుడు భయపడాల్సిన పని లేదంటున్నారు. ఆందోళన చెందకుండా మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం సహా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్ చేసి రీఫండ్ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.